హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ కలిమే లేమి ఒక ఊళ్ళో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు అతడు తన జీవితమంతా ధనార్జనలోనే గడిపి లెక్కలేనంత డబ్బుని సంపాదించాడు అతడు వృద్ధాప్యంలో పక్షవాతంతో మంచానపడి నా జీవితమంతా కేవలము డబ్బు సంపాదనలోనే గడిచిపోయింది నా సంపాదనతో ఇతరులకు ఉపయోగపడే ఏ ఒక్క మంచి పని చేయలేదు అని పశ్చాత్తాపడ్డాడు ఇలా అనుకొని అతను తన కొడుకైన శ్రీగుప్తుణ్ణి పిలిచి నాయన నా జీవితంలో ప్రజోపయోగమైన పని ఒక్కటి చేయలేదు నువ్వు నీ అవసరాలకు డబ్బు ఉంచుకొని కొంత డబ్బుతో ఒక ధర్మశాల కట్టించు అని చెప్పి కన్నుమూశాడు తండ్రి అంత్యక్రియలు పూర్తి కాగానే శ్రీగుప్తుడు వ్యాపారంలో మునిగిపోయాడు ఆ సంవత్సరం అతనికి బాగా లాభం వచ్చింది అతనికి తండ్రి చనిపోతూ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వచ్చే సంవత్సరం నష్టం రాదు ఖర్చు పెరగవచ్చు పై సంవత్సరం ఇంకా లాభాలు వస్తే ధర్మశాల కట్టిస్తాను అని అతను అనుకున్నాడు మరుసటి సంవత్సరం కూడా అమితంగా లాభాలు వచ్చాయి అయినా అతనికి తృప్తి కలగలేదు అతను ధర్మశాల నిర్మాణం మళ్ళీ వాయిదా వేశాడు ఒకరోజు రాత్రి శ్రీగుప్తుడు చాలా పొద్దుపోయే వరకు లెక్కలు చూసుకుంటూ మేలుకొని ఉన్నాడు అప్పుడు ఎవరో బాధతో మూలుగుతూ అతని ఇంటి ముందు ఉన్న అరుగు మీదికి వచ్చి కూర్చొని ఉన్నారు శ్రీగుప్తుడు కిటికీలో నుంచి చూస్తే ఒక ముసలి గుడ్డి బిచ్చగాడు అరుగు మీద కూర్చొని తాను పెట్టిన సత్తుగిన్నెను జోలెను తడుముకుంటూ దగ్గరికి తీసుకోవటం కనిపించింది ఇంతలో అరుగు దగ్గరికి కుంటుకుంటూ మరొక బిచ్చగాడు వచ్చి చింపిరయ్య ఎందుకలా మూలుగుతున్నావు ఏమైంది అని అడిగాడు చింపిరయ్య బాధతో నువ్వా గుడ్డి వెదవని ఉదయం అడుక్కుంటూ వస్తుంటే కాలిలో మేకు దిగబడింది మేకు తీశాను కాని కాలు వాచిపోయింది కదల్లేకపోయాను పట్టెడు మెతుకులు దొరకలేదు ఒక పక్క కాలిబాధ పక్క ఆకలి బాధ చంపేస్తున్నాయనుకో అని అన్నాడు నారాయణుడు చింపిరయ్య కాలువంక చూశాడు అది బాగా వాచిపోయి ఉన్నది నారాయణుడు తన సంచిలో నుంచి గిన్నె తీస్తూ నీ కాలిబాధ తగ్గించటం నా వల్ల కాదు కాని ముందు ఈ అన్నం తిను అంటూ తన గిన్నెను గుడ్డివాడికిచ్చాడు నువ్వు తిన్నావా అడుక్కున్నదంతా నాకే పెడుతున్నావా అన్నాడు చింపిరయ్య ఇద్దరికీ సమంగా పంచానులే వంతు నీ గిన్నెలోకి తీసుకుంటున్నాను అన్నాడు నారాయణుడు రెండు మెతుకులు తీసి ముసలివాడి గిన్నెలో వేసి తాను తీసుకుంటూ ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న శ్రీగుప్తుడికి కనువిందు కలిగింది తనకున్న దానిలో కొంత పంచి ఇచ్చిన నారాయణుడిది నిజమైన కలిమి ఎవరికి ఏమి ఇవ్వలేని తనది లేమి ఆ రాత్రి శ్రీగుప్తుడు ఆ బిచ్చగాళ్ళిద్దరికీ ఇచ్చి మర్నాడు ఉదయం చింపిరయ్య కాలుకు చికిత్స చేయించి ఆ రోజే ధర్మశాల నిర్మాణం ప్రారంభించాడు ఈ విధంగా కలిమీలేమి అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ప్రత్తిపాటి రామకృష్ణారావు మరొక కథ జందెం బరువు ఈ కథను రాసిన వారు నాగరాజు ఒక ఊళ్ళో అతిపెద్ద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతనికి ఏ విద్యలు రావు అయితే ధనం పుష్కలంగా సంపాదించాలన్న మటుకు బాగా ఉండేది ఒకనాడు ఆ బ్రాహ్మణుడు మరొక గ్రామానికి వెళ్ళగా అక్కడ ఒక ఇంటి అరుగు మీద ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించాడు ఆయన ఆ అరుగు మీద కూర్చొని యజ్ఞోపవీతాలు తూచి అమ్ముతూ ఉన్నాడు ఆయన త్రాసు పట్టుకొని ఒక పక్క పల్లెంలో జెందెం వేసి రెండో పల్లెంలో కొనే వాళ్లను డబ్బులు వేయమని అంటున్నాడు కొందరు రాగి డబ్బులు వేస్తారు కొందరు వెండిని కూడా వేస్తారు కానీ వాళ్ళు వేసే డబ్బుల బరువుకు యజ్ఞోపవీతం బరువుకు ఏమీ సంబంధం ఉండేది కాదు ఇది చూసి పేద బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి అయ్యా నేను చాలా పేదవాణ్ణి నాకొక జందెం దానం చేస్తారా అని అడిగాడు అలాగే అన్ని ముసలి బ్రాహ్మణుడు పేద బ్రాహ్మణుడికి ఒక జందెం ఇచ్చాడు తరువాత పేద బ్రాహ్మణుడు ఆ దేశపు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా నా వద్ద ఒక అపూర్వమైన జందెం ఉన్నది దాన్ని తమరు తీసుకొని దాని ఎత్తు బంగారం ఇప్పించండి అని అన్నాడు రాజు అందుకు సరేనన్నాడు మంత్రి ఒక త్రాసు తెప్పించి దానిలో ఒక పక్క పేద బ్రాహ్మణుడి జందెం వేసి రెండో పక్క కొంచెం బంగారం పెట్టాడు జందమే బరువుగా ఉన్నది మంత్రి మరికొంచెం బంగారం వేశాడు ఇంకా జందమే బరువుగా ఉన్నది మంత్రి కొంచెం కొంచెంగా బంగారం పెంచుతూ వచ్చాడు కాని ఎంత బంగారం వేసినా జందెం బరువే హెచ్చుగా ఉన్నది రాజు మంత్రి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మంత్రికి ఒక ఆలోచన వచ్చింది ఆయన పేద బ్రాహ్మణుడితో బ్రాహ్మడ జందెం తూకం తరువాత చూద్దాం నీ భోజనానికి వేల కాబోతుంది వంట చేయిస్తాను అని మనిషిని పంపి బియ్యం తెప్పించి బ్రాహ్మణుడు కూడా చూస్తూ ఉండగా జందెం బరువుకు సమంగా బియ్యాన్ని తూయించాడు పావుసేరు బియ్యానికి జంద్యం సమంగా తూగింది ఆ బియ్యాన్ని వండించి బ్రాహ్మణుడికి భోజనం పెట్టేస్తే బ్రాహ్మణుడి కడుపు సమంగా నిండింది అప్పుడు మంత్రి రాజుతో రహస్యంగా నేను అనుమానించిందంత అయ్యింది ఈ బ్రాహ్మణుడి తెచ్చిన జందెంలో ఒక విచిత్రమైన గుణం ఉన్నది దాని బరువు బ్రాహ్మణుడి సంతృప్తిపైన ఆధారపడి ఉన్నది అతను తిలగలిగింది పావుసేరు బియ్యం అందుచేత జందెం సరిగ్గా పావుసేరు బియ్యానికి సమంగా తూగింది అదే బంగారం అయితే ఆ బ్రాహ్మణుడు ఎంతకీ తృప్తి చెందడు ఎంత బంగారం వేసినా జందెం బరువే హెచ్చుగా ఉంటుంది అని అన్నాడు అయితే మరి మనం ఏం చేద్దాం జందెం ఎత్తు బంగారం ఇస్తామని అన్నాం కదా అని అన్నాడు రాజు అది నాకు వదలండి అన్నాడు మంత్రి బ్రాహ్మణుడు భుక్తాయాసం తీర్చుకొని మంత్రితో నాకు జందెమ్మెత్తు బంగారం ఇచ్చి పంపేయండి అని అన్నాడు నీకు బంగారం ఇప్పిస్తాను కానీ దాన్ని నువ్వు మోసుకోలేకపోతే ఆ బంగారం నీకు దక్కదు ఒకవేళ మోసుకోలేకపోయినా దాన్ని నువ్వు దొంగల బారి నుంచి కాపాడుకోలేవు నీ జందెం బరువు పావుసేరు బియ్యం ఎత్తున్నది చూశావు కదా రోజూ దివానంలో భోజనం చేసిపోతావా లేకపోతే బంగారం పట్టుకొని వెళ్తావా అన్నాడు మంత్రి తన జందెం పావుసేరు బంగారం బరువు ఉంటుంది అని అనుకొని బ్రాహ్మణుడు నాకు రోజు భోజనమే పెట్టించండి అని అన్నాడు ఈ విధంగా జందెం బరువు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి చందమామ కథల కోసం ఇప్పుడే విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆ లింకు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అలాగే చందమామ కథలని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వివై థాట్స్ అని మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్